రైట్ నెక్స్ట్ వీ కెన్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ కంటిన్యూషన్ లో లెట్ వి చెక్ అబౌట్ దిస్. ఓకే సో నెక్స్ట్ ఏంటంటే డిఫెన్స్ మెకానిజం. డిఫెన్స్ మెకానిజం ఓకే వి జస్ట్ చెక్ ద డిఫెన్స్ మెకానిజం. డిఫెన్స్ మెకానిజం అనేది ఎలా ఉంటుంది ఏంది అనే దాని మీద ఒకసారి వి జస్ట్ చెక్ ఇట్ వన్స్ అండ్ వి గెట్ ఏ ఐడియా. సో హౌ ద డిఫెన్స్ మెకానిజం రన్ అవుతాయి యాక్ట్ అవుతాయి అనే దాని మీద చూడండి. ద మెంటల్ మెకానిజం మైండ్ చేసే యాక్టివిటీస్ ఏంటంటే నాట్ విజిబుల్, బట్ మన బాడీలో ఏదైనా చెత్త చెదారం వస్తే మన బాడీకి ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. ఆ డిఫెన్స్ మెకానిజం మన బాడీలో వచ్చే ఏ చెత్తను కూడా రానియదు. దాంట్లో మనం ఫస్ట్ లైన్ డిఫెన్సార్స్ అని, సెకండ్ లైన్ డిఫెన్సార్స్ అని, థర్డ్ లైన్ డిఫెన్సార్స్ అని డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుకుంటాం. అవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఎవరైనా ఫారెన్ పార్టికల్స్ వస్తే వాటిని చంపి తీసేస్తాయి. మన బాడీ మీద పడ్డ దుమ్ము, మన బాడీ లోపల వచ్చిన ఏ రియాక్షన్ అయినా కానివ్వండి డిఫెన్స్ అవుతుంది. సేమ్ మైండ్లో యాక్టివిటీస్ రన్ అవుతున్నప్పుడు మైండ్కి వచ్చే చిన్న చిన్న యాంగ్జైటీస్ అంటాం మనం, చిన్న చిన్న యాంగ్జైటీస్, చిన్న చిన్న మెంటల్ స్ట్రెస్. ఈ మెంటల్ స్ట్రెస్ యాంగ్జైటీని కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ సింపుల్గా మనకి ఈ మెంటల్ మెకానిజమ్స్ ఉంటాయి. సో వాటిని మనం డిఫెన్స్ మెకానిజమ్స్ అంటాము. డిఫెన్స్ మెకానిజమ్స్ని ఎన్ని పేర్లతో పిలుస్తారు అంటే డిఫెన్స్ మెకానిజం ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మెంటల్ మెకానిజం. మెంటల్ మెకానిజం ఇది దేనికోసం అమ్మా అంటే ఈగో, ఈగో ఉంటుంది కాబట్టి మెకానిజం వర్క్ అవుతుంది. ఈగో లేని వాళ్ళకి ఇది పనికిరాదు. వానికి ఈగో ఉంటుంది కాబట్టి మెకానిజం, కాబట్టి దీన్ని ఈగో మెకానిజం అంటాము, మెకానిజం అంటాము. అండ్ దీంట్లో ఏందమ్మా అంటే స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి, అంటే నీ ముందు ఒక స్ట్రెస్ ఉంది అరే తప్పించుకున్నంత మానసిక సమస్య ఉన్నప్పుడు తప్పించుకోవడానికి చేసే మెకానిజం, కాబట్టి దీన్ని కోపింగ్ మెకానిజం అంటాం. కోపింగ్ మెకానిజం రైట్. ఇట్లా ఇన్ని పేర్లతో పిలుస్తాం, మెంటల్ మెకానిజం, ఈగో మెకానిజం, కోపింగ్ మెకానిజం, డిఫెన్స్ మెకానిజం. సో ఈ మెకానిజంని ఫస్ట్ చెప్పింది అయితే మాత్రం, ఫస్ట్ చెప్పింది అయితే సిగ్మండ్ రైట్, సిగ్మండ్ సిగ్మండ్ ఫ్రాడే చెప్పాడు ఫస్ట్. తర్వాత వాళ్ళ కూతురు వచ్చి ఎక్స్ప్లోరేషన్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్డ్ బై సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్ప్లోర్డ్ బై సిగ్మండ్ సిగ్మండ్ అన్న వాళ్ళ బిడ్డ సిగ్మండ్ అన్న ఎక్స్ప్లోర్డ్ ఎక్స్ప్లోరాయిడ్. సో దాని ఎక్కువగా ఎక్కువ ఎగ్జామ్స్ పూల్తో చెప్పింది ఎవరంటే సిగ్మండ్ అన్న. సిగ్మండ్ అన్న ఏం చెప్పిందంటే వాళ్ళ డాడీ చెప్పిన డిఫెన్స్ మెకానిజం వాళ్ళ డాడీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, అంటే ఉన్నాయని చెప్పాడు. సిగ్మండ్ అన్న వచ్చి ఏం చెప్పిందంటే దానికి చాలా ఎగ్జాంపుల్ జోడించింది, ఒక డిఫెన్స్ మెకానిజం ఇన్ని రకాలుగా పనిచేస్తుందని చాలా ఎగ్జాంపుల్ జోడించింది. అది ఎవరమ్మా అంటే సిగ్మండ్ అన్న. కాబట్టి తర్వాత మనము రైట్ డిఫెన్స్ మెకానిజం చెప్పింది ఎవరంటే సిగ్మండ్ అన్న. ఇజ్ ఇట్ క్లియరా రైట్? ఈగో మెకానిజం సిగ్మండ్ ఫ్రాయిడ్, ఈగో మెకానిజం సిగ్మండ్ ఫ్రాయిడ్ రైట్. అన్నానేమో డిఫెన్స్ మెకానిజం, రెండు సేమే కాకపోతే కొంచెం ఎక్స్పాండ్ అయింది అంతే. క్లియరా? సరే, ఫస్ట్ మనిషిలో డిఫెన్స్ మెకానిజం కోపింగ్ మెకానిజం, ఎందుకంటే ఇందాక నేను కోపింగ్ మెకానిజం అన్నాను కదా, కోపింగ్ మెకానిజం రైట్. కోపింగ్ మెకానిజం ఇది ఏందమ్మా అంటే యాక్చువల్గా అన్కాన్సియస్, అన్కాన్సియస్ అన్కాన్సియస్ అంటే నీ కంట్రోల్ నీకు తెలిసి జరగదు, అది తక్కువ అలా చేసేస్తాం అంతే. అంటే ఏంటి కోపింగ్ మెకానిజం అంటే ఒక సమస్య వచ్చినప్పుడు తక్కువ అది చేసేస్తావు నువ్వు, దట్ కాల్డ్ యాజ్ ఏ కోపింగ్ మెకానిజం రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా తక్కువ నీ ముందు పాము వచ్చి నిలబడ్డది అనుకో, తక్కువ నువ్వు చేతిలో ఉన్నది వదిలేస్తావు భయపడి. అది ఎంత విలువైనదని కానివ్వండి, సడన్గా నీ భయపెట్టేసి ఏదైనా నేను ఈవెన్ భర్త్ వచ్చి హా అన్నాడు అనుకో, ఎంత వాల్యుబుల్ వస్తువు అనే తక్కువ వదిలేస్తావు నువ్వు. అంటే ఏంటి హా అనగానే నువ్వు భయపడి, ఫోబియా అంటారు దాన్ని రైట్, మెంటల్ డిఫెన్స్లో ఫోబియాతో నువ్వు వదిలేసినావు. అంటే ఇక్కడ ఇలా కోపింగ్ అనమాట, వదిలేసినందుకు నీ భయం తగ్గింది, అది పగిలినందుకు నీ భయం తగ్గింది. కావాలని చేసినవా? అన్కాన్సియస్, దాన్ని కోపింగ్ మెకానిజం అంట. ఎప్పుడు జరుగుతుంది అది? అన్కాన్సియస్ అన్కాన్సియస్ రైట్,
రెడ్యూస్ ఆఫ్ అన్కాన్షియస్ గా రెడ్యూస్ రెడ్యూస్ దేనికి యాంగ్జైటీ రెడ్యూస్ యాంగ్జైటీ యాంగ్జైటీని తగ్గించడం కోసం చేస్తాం, ఫియర్ని తగ్గించడం కోసం చేస్తాం. అలాంటి వాటిని కోపింగ్ మెకానిజం అంటాం, కోపింగ్ మెకానిజం. సో ఇలాంటిదే ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం, అది కోపింగ్గా జరుగుతుంది. ఫస్ట్ అంటే అన్కాన్షియస్గా మర్చిపోతాం మనము, అది డిఫెన్స్ మెకానిజంలో మొదటిది అని చెప్తారు. దట్ వి కూడా ఫస్ట్ దాంతోనే శురు చేస్తాము. నెంబర్ వన్ దాని పేరు ఏందమ్మా అంటే రిప్రెషన్. రిప్రెషన్ ఫస్ట్ కోపింగ్ మెకానిజం ఏంటి? రిప్రెషన్. ఇగో చూడు, ప్రెషన్లో ఏముంది? పి ఉంది కదా, పి ఉంది కదా. ఇది ఏందమ్మా అంటే పాస్ట్. రిప్రెషన్ ఏంది? పాస్ట్. పాస్ట్ని రైట్ మనం రిమూవ్ చేస్తాం. పాస్ట్ రిమూవ్, పాస్ట్ రిమూవ్. పి అంటే ఏంటి? పాస్ట్. పాస్ట్ని ఏం చేసావు నువ్వు? రిమూవ్ చేసావు. దట్ కాల్డ్ యాస్ ఏ రిప్రెషన్. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ రిప్రెషన్. అంటే ఏంటమ్మా అంటే పాస్ట్ని రిమూవ్ చేసావు. ఎలా జరుగుతుందంటే, ఇందాక చెప్పాను కదా నేను, కావాలనా అన్కాన్షియస్. ఎగ్జామ్లో ఇది వెరీ ఇంపార్టెంట్ అడుగుతాడు. రిప్రెషన్ అనేది ఏ మెకానిజం? అన్కాన్షియస్. దేన్ని రిమూవ్ చేసావు? పాస్ట్ ఈవెంట్ని. ఏ ఈవెంట్ని? పాస్ట్ ఈవెంట్ని. అంటే గతంలో జరిగిన ఒక సందర్భాన్ని నీకు తెలియకుండా నేను మర్చిపోయినావు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడెప్పుడో మీ నాన్న కొట్టిండు చిన్నప్పుడు, ఇప్పుడు నీకు గుర్తుందా మీ నాన్న నీకు ఎన్నిసార్లు కొట్టిండో, మీ మమ్మీ నీకు ఎన్నిసార్లు కొట్టిండో గుర్తుందా? లెక్కేయమంటే లెక్కేస్తావా? మా మమ్మీ నాకు ఒకటి రెండు మూడు వస్తాయా లెక్కలు? మస్తుసార్లు కొట్టినాలే మమ్మీ, అన్నీ వస్తాయా? గుర్తుండే? అంటే ఏమైంది నీకు? అన్కాన్షియస్లీ ఫర్గెట్ఫుల్నెస్. ఫర్గెట్ రైట్, ఫర్గెట్ ఫుల్నెస్. అన్కాన్షియస్ ఫర్గెట్ ఫుల్నెస్, ఇది గుర్తుపెట్టుకో. కాన్షియస్ ఫర్గెట్ ఫుల్నెస్ కాదు ఇది. ఏ ఫర్గెట్ ఫుల్నెస్? అన్కాన్షియస్ ఫర్గెట్ ఫుల్నెస్. అంటే అనుకోకుండానే ఆ సందర్భాన్ని నువ్వు గతంతో పాటు మర్చిపోయావు. ఎగ్జాంపుల్ చెప్పేసి, ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి రైట్, ఎగ్జాంపుల్ ఏంటి? ఏ టీచర్ పనిష్మెంట్, ఏ టీచర్ పనిష్మెంట్ పనిష్మెంట్ ఫర్గెట్ బై ఏ స్టూడెంట్. ఎవడైనా టీచర్ పనిష్మెంట్ని రోజు గుర్తుపెట్టుకుంటారా? స్కూల్లో టీచర్ కొట్టిందని రోజు గుర్తుపెట్టుకుంటారా? ఏ టీచర్ పనిష్మెంట్ ఫర్గెట్ బై ఏ స్టూడెంట్. ఇస్ ఇట్ వెరీ క్లియరా? రైట్. దీన్ని ఎన్ని రకాలుగానే చెప్తాడు ఆడు రైట్. ఏంటి, ఒక పాస్ట్ ఈవెంట్ని, పాస్ట్ ఈవెంట్ని అన్కాన్షియస్లీ, ఎలా అన్కాన్షియస్లీ ఫర్గెట్ అయినట్టయితే దాని పేరేంటి? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ రిప్రెషన్. దీనికి ఇంకోటి ఆపోజిట్, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ సప్రెషన్. సప్రెషన్ సప్రెషన్ ఇది పాస్ట్ కాదు, ఇదేమో పాస్ట్. సప్రెషన్ ఏమో ప్రజెంట్. ప్రజెంట్ ఇది, ఇది ప్రజెంట్. ప్రజెంట్ ఎప్పుడైనా కాన్షియస్లీ. ఎలా అమ్మ? ఇది ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం రిప్రెషన్, అది కూడా రాసుకోండి. ఇది ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం. ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం ఇది. ఫస్ట్ డిఫెన్స్ అంటే మనిషి కంపల్సరీ దీన్ని యూజ్ చేస్తాడు. ఏ మనిషి అయినా కానీ కామన్గా యూజ్ చేస్తాడు. గతంలో జరిగిన అన్నిటినీ గుర్తు తెచ్చుకోడు, గతాన్ని మర్చిపోయి ముందుకెళ్తాడు. అది నిజమా కాదా? గతాన్ని ప్రతి క్షణం ఎవడైతే గుర్తు తెస్తాడో వానికి రోగం ఉన్నట్టు. అరే వాడు మెంటలీ మంచి మనిషి కాదు. గతాన్ని బాగా తోముతున్నాడు అనుకో, గతంలో జరిగిన పెయిన్ఫుల్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అంటే గతంలో బాధని బాధాకరంగా ఉండే సందర్భాలని వాడు రిపీటెడ్గా గుర్తు తెచ్చుకుంటున్నాడంటే అతను మానసికంగా రైట్ రోగి. మానసికంగా రోగి. దేన్ని గుర్తు తెచ్చేటోడు? పాస్ట్ బ్యాడ్ ఉంది కదా, ఏ బ్యాడ్? పాస్ట్ బ్యాడ్. పాస్ట్ బ్యాడ్ని తేపర్ రికాల్ జరిగింది చెప్తే, అమ్మో నాకు అవమానం జరిగింది, అవమానం జరిగింది. అది జరిగింది, ఇన్సిడెంట్స్ అయిపోయింది, దాని అవమానం జరిగింది, అవమానం జరిగింది అని పోతున్నావు అనుకో, నువ్వు మానసికంగా సఫర్ అవుతున్నావు. మెంటల్ ఇల్నెస్ అని అర్థం. మెంటల్ ఇల్నెస్. వాట్ ఈస్ ద మెంటల్ హెల్దీ? మెంటల్ హెల్దీ ఏంది? పాస్ట్ ఈజ్ పాస్ట్. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటే పాస్ట్లో పెయిన్ఫుల్ని ఏం చేయాలి? మర్చిపోవాలి. దాన్ని రికాల్ చేయకూడదు, దాన్ని రీకాల్ చేయకు. అది ఫస్ట్ డిఫెన్స్. అందరు అదే చేస్తారు.
మెంటల్లీ హెల్దీ పర్సన్ చేసే మొదటి గుణం అదే, రైట్? అందరు కాదు, మళ్ళీ ఎవరు? మెంటల్లీ హెల్దీ పర్సన్, మానసికంగా ఆరోగ్యంగా ఉంటున్నా అనే వ్యక్తి చేసే మొదటి పని అది. ఎవరైనా మెంటల్లీ హెల్దీ పర్సన్ మీలో ఉంటే మీరు చేసే మొదటి పని ఏంటంటే, మీ పాస్ట్ ఉంది కదా, పాస్ట్ ఈజ్ పారిపోయింది అంతే, ఇక దాన్ని మళ్ళీ నువ్వు గుర్తుదేకు, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంది? సప్రెషన్. ఏ ప్రెషన్? సప్రెషన్ ఏమంటున్నా నేను, ప్రెజెంట్. కాన్సియస్లీ అవాయిడ్ స్ట్రెస్ ఇంపల్స్. అక్కడేమో అన్కాన్సియస్లీ అవాయిడ్ ద స్ట్రెస్ ఇంపల్స్, అన్కాన్సియస్లీ అది మర్చిపోయాను గతంని. ఇక్కడేంటి? కాన్సియస్లీ అవాయిడ్ ద స్ట్రెస్ ఇంపల్స్, కాన్సియస్లీ స్ట్రెస్ ఇంపల్స్ని అవాయిడ్ చేస్తే దాన్ని ఏమంటాం మనము? సపరేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? రైట్, ఎగ్జాంపుల్ ఏం రాస్తా అంటే, చాలా ఉంటాయి, మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. ఏ యంగ్ లేడీ అవాయిడింగ్ ఈటింగ్ ఐస్ క్రీమ్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ రైట్, టు మెయింటైన్ బ్యూటీ. ఇంత వెదక రాసిన అంటే ఏంటి? తను డైటింగ్లో ఉన్నది, ఐస్ క్రీమ్ ముందు కనిపించినా తినట్లేదు, ఫ్యాటీ ఫుడ్స్ ముందు కేక్ కనిపించినా తినట్లేదు, బేకరీ ఫుడ్స్ ఏం కనిపించినా ఇష్టం తనకి, కేక్ అంటే చాలా ఇష్టం, ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, బట్ తను ఐస్ క్రీమ్ వద్దంటుంది, కేక్ వద్దంటుంది. అంటే ఎలా ఉంది తను? ప్రజెంట్లో ఉండి కాన్సియస్గా ఏం చేస్తుంది? అవాయిడ్ చేస్తుంది. చీ, ఐస్ క్రీమ్ నేను తినా, ప్రస్తుతానికి నేను తినా అని కావాలని అవాయిడ్ చేస్తే దాన్ని ఏమంటాము? సప్రెషన్. అర్థమైందా? రిప్రెషన్లో ఏమి ఉంది? రిమూవ్ ది పాస్ట్. ఎలా? అన్కాన్సియస్లీ ఫర్గెట్ఫుల్. ఇది ఎలా? కాన్సియస్లీ. ఇది ఎలా? ఇవన్నీ కూడా ఎగ్జామ్లో. నెక్స్ట్, రిప్రెషను సప్రెషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇగో, నెక్స్ట్ ఏందమ్మా అంటే డినైల్. యాక్చువల్గా ఇది కామన్గా, మోస్ట్ కామన్ ఇది డినైల్. మీకు కొబ్లార్ స్టేజ్లో కూడా చెప్పాను, డీనియల్ అని చెప్పాను కదా, రైట్? డినైల్ అంటే ఏంటి? డినైల్ అంటే సింపుల్గా అమ్మా, డినైల్ అంటే ఏందమ్మా అంటే రిజెక్ట్ ట్రూత్ అంటే నాట్ యాక్సెప్ట్. రిజెక్ట్ అన్న నాట్ యాక్సెప్ట్ అన్న ఒకటే కదా. నాట్ యాక్సెప్ట్ రియాలిటీ. రియాలిటీని కూడా నమ్మడు. నాట్ యాక్సెప్టెడ్ రియాలిటీ. చాలామంది రియాలిటీని నమ్మరు, రైట్? ఏం రియాలిటీని నమ్మరంటే, బయట ఫుడ్ తింటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అరే, అందరికీ తెలిసిందేంది? బయట ఫుడ్ మంచిగా ఉండదు, బయట ఫుడ్ తింటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఎవరైనా నమ్ముతాడా? రైట్, మనమైనా నమ్ముతామా? అరే, బయటకు పోయి ఫుడ్ తినొద్దురా భయ్, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అంటే మనం నమ్ముతామా? ఏ రోజు తింటున్నా అయింది వారానికి ఒకసారేగా, రైట్? ఏ రోజు తింటున్నావు అయింది రెండు రోజులకు ఒకసారేగా, అర్థమైందా? రోజు మనం బయటే తింటున్నావా అంటే వాట్ ఎగ్జాక్ట్లీ నువ్వు ఏం చేసినావు? డిఫెన్స్. దేన్ని తీసుకొచ్చినావు? డిఫెన్స్. ఆ డిఫెన్స్ పేరు ఏంటంటే రిజెక్ట్ ద ట్రూత్ అండ్ రిజెక్ట్ ద రియాలిటీ. దట్ ఈస్ కాల్డ్ యాసియ. అంటే ఏంటి? ఏ స్ట్రెస్ఫుల్ ఇక్కడ ఏంది? ఏ స్ట్రెస్ఫుల్ రైట్ ఈవెంట్ రెఫ్యూస్ ఈవెన్ ట్రూత్. స్ట్రెస్ఫుల్ ఈవెంట్ని రిజెక్ట్ చేసిన ఈవెన్ ట్రూత్. ఎగ్జాంపుల్ చెప్పు. ఇగో చూడు, రైట్? సో ఎగ్జాంపుల్ ఏంటంటే, మందు సీసా పైన రాసి ఉంటుంది,
ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ డబ్బా పైన రాసుకుంటుంది, రైట్? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వాడు మాంటాడా ఇది గొంబదిసి, అది నమ్ముతాడా? దట్ ఈస్ వాట్, రైట్? ఎగ్జాంపుల్, ఏ పర్సన్ రైట్ డోంట్ కేర్ అబౌట్ రైట్ లేబల్ ఆఫ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ కంటిన్యూ, అంతే కదా? స్మోకింగ్ కంటిన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోలా చెప్తా, వీనికి అసలు ఏ అలవాట్లు లేవు, అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా, వానికి స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, అమ్మాయి లేదు, బయట ప్రపంచం ఏం లేదు, రైట్? వానికి క్యాన్సర్ వస్తుంది. వాడు ఫస్ట్ దేనికి వెళ్తాడు? డినైల్. ఇది కూడా డినైలే కదా. డినైల్ అంటే ఏంటి? ఈవెన్ దెర్ ఈస్ నో బ్యాడ్ హ్యాబిట్స్, రైట్? సడన్లీ క్యాన్సర్, ఇప్పుడు ఇంతెందుకు, ఈడికే ఏంది, రైట్? ఏ లంగ్ క్యాన్సర్ పేషెంట్ కంటిన్యూ స్మోకింగ్. లంగ్ క్యాన్సర్ పేషెంట్ దేని కంటిన్యూ చేస్తున్నాడు? కంటిన్యూ స్మోకింగ్, రైట్? సో ఇది స్టేట్మెంట్. ఓ లంగ్ క్యాన్సర్ పేషెంట్ కనుక స్మోకింగ్ని కంటిన్యూ చేస్తున్నాడు అనుకో, దాని అర్థమైంది? అది ఏ డిఫెన్స్లో ఉన్నాడు? డినైల్. మీకు అర్థమైందా డినైల్ అంటే? డినైల్ అంటే నిజంని కూడా పక్కన పెట్టడం, దట్ ఈక్వల్ యాజ్ ఏ డినైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సర్ పేషెంట్కి ఓకే, క్యాన్సర్ పేషెంట్కి రేపు పొద్దునే చేస్తావా అంటే చావుని పక్కన పెట్టి బతకడం రైటే. నీకు అర్థమైందా? సస్తే సస్తలే, రేపు ఇవాళ అయితే బతుకుతున్నా కదా, రేపు కదా అది, ఇవాళ సాయంత్రం వరకు అయితే బతుకుతా కదా. అంటే డినైల్ అనేది ప్రతిసారి తప్పని కాదు, నేను చెప్పేది డిఫెన్స్ మెకానిజం, ఇది ఉండాలి, డిఫెన్స్ మెకానిజం ఉండాలి అంటున్నా నేను. బట్ ఎక్కువ అయితేనే డ్యామేజ్, ఒకటే గుర్తుపెట్టుకోండి, డిఫెన్స్ మెకానిజం అన్నీ కూడా ఉండాల్సినవి. బట్ డిఫెన్స్ మెకానిజంలో గుర్తుపెట్టుకోవాల్సింది, అది ఎక్సెస్ అయితేనే ఖరాబ్ అవుతుంది, మిగతా టైంలలో నీడెడ్, రైట్? డిఫెన్స్ మెకానిజం అన్నీ కూడా అవసరమే. ఇస్ ఇట్ అండర్స్టూడా? రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, రైట్? ఒకవేళ నిన్ను దొంగ అన్నాడు అనుకో, రైట్? నువ్వు దొంగ అని చెప్పేసి పట్టించుకుంటావా? అంతే దొంగ, నీ పని నువ్వు చేస్తావు. ఈవెన్ యువర్ రియాలిటీకి వాడు దొంగ అన్నాడు, నువ్వు దొంగే, బట్ నువ్వు పట్టించుకుంటావా నేను దొంగ అనేసి? నీ పని నువ్వు చేస్తావు అంటే ఏంది? దొంగని దొంగ అన్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోవడమే డినైల్. అంటే దానికి నాట్ యాక్సెప్టెడ్ దా రియాలిటీ, అది డినైల్. రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ఏందమ్మా అంటే, డినైల్ తర్వాత సప్రెషన్ రిగ్రెషన్ తర్వాత, రైట్? రిగ్రెషన్ అంటే రిగ్రెషన్ ఏముంది? జి. రిప్రెషన్లో పి అంటే పాస్ట్ రిమూవ్ చేయాలి, పాస్ట్ ఫర్గెట్ఫుల్నెస్, అన్కాన్షియస్లీ ఫర్గెట్ఫుల్నెస్. రిగ్రెషన్ అంటే ఏంటంటే రివర్స్ గేర్. రిగ్రెష్ అంటే దేని ఏం చేసినావు ఇప్పుడు నువ్వు? రివర్స్ గేర్ అంటే ఏంటి? దేనిలోకి వచ్చినావు నువ్వు? పాస్ట్లోకి వచ్చినావు. బట్ ఎలా వచ్చినావు అంటే, ఇక్కడ మెచ్యూరిటీ టు రైట్? ఇమ్మెచ్యూర్ స్టేట్ అంటే ఏంటి సార్ అంటే, మెచ్యూర్ టు ఇమ్మెచ్యూర్ స్టేట్ అంటే నీ ఏజ్ ఏంది? అడల్ట్. నువ్వేంటి? అడల్ట్. ఇమ్మెచ్యూర్లో ఉన్న వాళ్ళు ఎవరు? చిల్డ్రన్స్. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్ని క్రాస్ చేయడానికి, ఇది అన్కాన్షియస్ కాన్షియస్ కాదు, ఇది అన్కాన్షియస్,
అన్కాన్షియస్ రైట్ ఒక వ్యక్తి రైట్ క్రాస్ ద టు అవాయిడ్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ టర్న్ ఇంటు చైల్డిష్ బిహేవియర్. అప్పుడప్పుడు మనం చిన్నపిల్లలకి చేస్తాం కదా, ఏడుస్తామా లేదా అప్పుడప్పుడు చిన్నపిల్లలకి ఏడదోనము, చిన్నపిల్లలక అలక అంటారు కదా. పెద్దోళ్ళు ఎవరైనా అలుగుతారా? అప్పుడు పెద్దోళ్ళు ఒక్కోసారి అలుగుతారు కదా, అలక నేను తినా నాకు వద్దు, రైట్, బుంగమూతి పెట్టుకుంటా, ఆ మూతి పెట్టుకుంటా, అది చేస్తా ఇది చేస్తా, రైట్. ఇదంతా ఏంది? చిన్నపిల్లవాడేంది నువ్వు? చిన్నపిల్లవాయింది రైట్, నీ బిడ్డ నీ అంత ఉంది, ఏందా చిన్నపిల్లలు చేస్తారు ఊకో అంటాం కదా, రైట్. అంటే ఆమె ఏమైంది? చైల్డిష్గా బిహేవ్ చేస్తుంది. ఏం బిహేవ్ చేస్తుంది? చైల్డిష్. ఏ వద్దులే ఆ చీర, ఏం కొంటావు, నెక్స్ట్ టైం కొందులే, వద్దు నాకు కావాలి ఇప్పుడు. అరే చిన్నపిల్లవాయింది, గట్లా చేస్తుంది. వాట్ ఎగ్జాక్ట్లీ చైల్డిష్ బిహేవియర్. ఏ బిహేవియర్ అంటే ఏ గేర్ వేసింది తను? రివర్స్ గేర్ అంటే ఏంటంటే, మెచ్యూర్ అయిన తర్వాత కూడా మీ మెచ్యూరికి రివర్స్ చైల్డిష్ బిహేవియర్ చూపించింది అనుకో, దట్ వీ కాల్ యాస్ ఏ రిగ్రెషన్ చైల్డిష్ బిహేవియర్. అదే రాసిన ఇక్కడ, టు అవాయిడ్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ టర్న్ ఇన్ టు ది చైల్డిష్ బిహేవియర్. రైట్, ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఏంది, ఇంత చెప్పిన తర్వాత అదే ఎగ్జాంపుల్. ఇప్పు ఎవరినో ఒకరిని యాడ్ చేస్తే అయిపోయి, అర్థమైందా? మదర్ ఈస్ బిహేవింగ్ లైక్ చైల్డిష్ లేదా వైఫ్ ఈస్ బిహేవింగ్ లైక్ ఏ చైల్డిష్ వెన్ హస్బెండ్ ఈస్ రెఫ్యూజ్ టు షాపింగ్ ఏ శారీ. రాసుకో, అది మంచి సిగ్గు అయింది కదా, రైట్. అది రాసుకున్నారు అయిపోతుంది. సరే, అదే వస్తుందని ఏం లేదు, ఉదాహరణకు అని చెప్పిన నేను, రైట్. మీరు నా మీద ఒకటి చెప్పండి, మా మీద, జెంట్స్ మీద ఒకటి చెప్పండి టక్కన. అరే మీరేం చెప్పారా మా మీద? మేమే మీ మీద చెప్పాలా? పూరిక మీకు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఉపయోగించుకోకపోతే మనం ఏం చేస్తాం? కానీ రైట్, మీకైతే నేను అవకాశం ఇచ్చిన, మీరు కూడా ఒక రెండు మూడు ఇసురండి అని చెప్పిన, రైట్. అంటే మేము చిన్నపిల్లలక అల్లరి చేస్తాం. ఏ సందర్భంలో మీరు ఏం చేస్తే మేము చిన్నపిల్లలక అల్లరి చేస్తాం? ఓహో, కరెక్టే, రైట్. బాగా డ్రింక్ చేసినప్పుడు తిట్టిరు అనుకో, చిన్నపిల్లలకే ఏడుస్తారు, కొడతారు రివర్స్లా. అంటే రెండు ఉంటుంది, అగ్రెసివ్ ఉంటుంది, రిగ్రెసివ్ ఉంటుంది. అర్థమైందా? అమ్మో ఇక్కడే రాస్తాం, అగ్రెసివ్. ఇదేంది? రిగ్రెషన్. ఇది దీనికి ఆపోజిట్లో ఉండేది ఏంది? అగ్రెసివ్ అంటే ఏంది? వాట్ ఈస్ దట్? దానికి రివర్స్ అన్న కదా. ఇక్కడేమో చిన్నపిల్లలు అయ్యారు, అక్కడ చిన్నపిల్లలు కాస్త పెద్దపిల్లలు అయ్యారు. అర్థమైందా? ఇక్కడ ఏంది, వాడు చిన్నపిల్లోడే వానికి లెవెల్ని తాటి కూడా వెళ్ళిపోయినాడు. అంటే ఏంటి, రైట్? అంటే ఏంటి, టు అవాయిడ్ స్ట్రెస్. ఇక్కడ ఏంది, టు అవాయిడ్ స్ట్రెస్ టర్న్ ఇంటు దేంట్లో, వైలెన్స్ అండ్ ఇంజూరీ. టు టర్న్ ఇంటు ది వైలెన్స్ కామా ఇంజూరీ. రైట్, సో అకల్ట్ అంటాము, అసల్ట్ బిహేవియర్ని కనిపించిండు. అసల్ట్ బిహేవియర్ అంటే గాయం చేసి పడేసిండు ఫిజికల్లీ, రైట్. గాయం చేసి పడేసిండు. బైక్ కావాలని అడిగినప్పుడు కదా సార్, ఓకే బైక్ కావాలంటే చిన్నపిల్లలు ఎక్కడ వస్తారు, ఏముంటుంది, రైట్. దిస్ వీ కాల్డ్ యాస్ ఏ అగ్రెసివ్. అనేది ఒక వైలెన్స్, ఒక ఇంజూరీ, ఒక అసల్ట్, ఇవన్నీ కూడా అగ్రెసివ్లో కనిపిస్తుంది మనకి. ఈజ్ ఇట్ క్లియర్? సో దేనికది, రిగ్రెషన్కి ఆపోజిట్ ఏంది? అగ్రెషన్. రిప్రెషన్కి ఆపోజిట్ సప్రెషన్. అదేమో అన్కాన్షియస్, అదేమో కాన్షియస్, అదేమో పాస్ట్, అదేమో ప్రజెంట్. అది ఇవన్నీ కూడా టక్కటక్క గుర్తుపెట్టుకోవాలి.
ఇస్ ఇట్ క్లియర్? రైట్, దెన్ వాట్ నెక్స్ట్? నెక్స్ట్ రైట్ అండ్ అమ్మా, అసల్ట్ అంటే గాయం. నీకు శరీరానికి గాయం చేసిన అనుకో అసల్ట్ అంటాం నీకు నేను. రైట్, మళ్ళీ ఇది మనం ఆ ఎగ్జామ్లో బాగా అడుగుతాడు. రైట్, అసల్ట్, బ్యాటరీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎగ్జామ్లో బాగా అడుగుతాడు. రైట్, ఎఫ్ఓఎన్ వర్షన్లా, ఏ వర్షన్లా? ఎఫ్ఓఎన్ వర్షన్లా ఇదంతా కూడా అడుగుతాడు. రైట్, అది అసల్ట్ క్యారెక్టర్. ఏ క్యారెక్టర్? అసల్ట్ క్యారెక్టర్. ఓకే, నెక్స్ట్ అండూయింగ్. అండూయింగ్ అండూ అండి తెలుసా? ఇగో ఇదేమో అండూ, ఇదేమో రెడు, ఇదేమో వెరీ గుడ్, ఇదేమో అండు వెనకకు రావడం, అదేమో రిడు ముందుకు వెళ్ళడం. అర్థమైందా? అండూయింగ్ అంటే బ్యాక్ స్టెప్. ఏ స్టెప్? బ్యాక్ స్టెప్ వచ్చేస్తాడు. రైట్, అండూయింగ్లో ఏంటంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతాడు. అంటే ఏంటంటే, రైట్, టు అవాయిడ్ ఇక్కడ చూడు, అప్కమింగ్, ఏ కమింగ్? అప్కమింగ్ ఈవెంట్, అప్కమింగ్ ఈవెంట్ లేదా అప్కమింగ్ స్ట్రెస్. అప్కమింగ్ స్ట్రెస్, టు అవాయిడ్ అప్కమింగ్ స్ట్రెస్ రివర్ట్ బ్యాక్. ముందు ఏదైనా ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు వెనకకి వెళ్ళి సెట్ చేస్తాడు దాన్ని. అర్థమైందా? దట్ వీ కాల్డ్ యాజ్ ఏ. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సింపుల్ చెప్తా చూడు. అంటే ఆ ఓసీడీ ఎగ్జాంపుల్ కానీ అట్లా కాదు, ఇంకా సింపుల్ చెప్తా. ఒకరితో గొడవ అయింది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలే, రైట్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫుల్గా కొట్టుకురు నైట్. రైట, మళ్ళీ తెల్లారగట్ల పోయి, రైట, అమ్మ ఇవాళ వంట లేదా, పోరని ఇవాళ వంట వండాలనుకుంటా. రైట్, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, ఇవాళ డోర్ కూడా తీయాలనుకుంటా, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పిని పోయి బదిలాడేసి, రైట, ఏ సారీ గీరి చెప్పేసినావు అనుకో, ఏం చేసినావు నువ్వు? అగ్రెసివ్కి ఏం చేసినావు నువ్వు? ఒక స్టెప్ దిగి ఒక అడుగు కింద తగ్గడం అంటారు కదా, తగ్గి వెనకకి వెళ్ళడం అంటారు కదా, ముందుకు వెళ్తే ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి అండూయింగ్. అండూయింగ్ అంటే ఏంటి? వెనకకి వెళ్ళి బదిలాడేస్తాం. దట్ వీ కాల్ యాజ్ ఏ అండూయింగ్. అండూయింగ్ అంటే దేంట్లో బ్యాక్? రివర్ట్ బ్యాక్. రైట్, టు అవాయిడ్ ద అప్కమింగ్ స్ట్రెస్. ఏ కమింగ్? ఇది కొంచెం ఎక్కువైతుంది, నాకు తలనొప్పి లేస్తుంది, ఎందుకు సారీ చెప్తే అయిపోయేదానికి, ఒక మెట్టు దిగి సారీ అయిపోయా పంచాయతీ, క్లియర్ కదా? రైట్, లేదంటే అది ఏమైతుంది తర్వాత? పెద్దగా అవుతుంది. తర్వాత ఏమవుతుంది? పెద్ద. దట్ కాల్డ్ యాజ్ ఏ రైట్. కానీ ఇది సైకియాట్రీలో ఇది ఏ జబ్బు ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా యూజ్ చేస్తారంటే, అంటే ఈ జబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ డిఫెన్స్ని బాగా యూజ్ చేస్తారు. అర్థమైందా? ఈ జబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే డిఫెన్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఆ జబ్బు పేరు ఏందమ్మా అంటే ఓసిడి, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారమ్మా అంటే, ఎగ్జామ్లో అడుగుతాడు. రైట్, ఏ ఆబ్సెసివ్ కంపల్సివ్ పేషెంట్స్ ఎక్సెసివ్లీ యూజింగ్ డిఫెన్స్ మెకానిజం, అండూయింగ్ మెకానిజం. ఎక్సెస్గా వాళ్ళు యూజ్ చేసేది అండూయింగ్. ఆబ్సెసివ్ అంటే తెలుసా మీకు? ఆబ్సెసివ్ అంటే రిపీటేటివ్ థాట్స్. పదే పదే అదే ఆలోచన వస్తుంది, ఏ ఎందుకయింది గొడవ. రైట, పోయి కొట్టాలా, లేదు సారీ చెప్పాలా. అదే రెండు. రైట్, చెప్పేయి. సారీ. ఒకసారి సారీ చెప్పాడు, సారీ. ఇన్నిసార్లు ఎందుకు చెప్తుంది నా సారీ అంటే, అతని దేనిలో ఉన్నాడంటే అంతకుముందు ఆబ్సెసివ్లో ఉన్నాడు. ఆబ్సెసివ్ అంటే వాని ఆలోచననేమో సారీ చెప్పు అని 20 సార్లు అన్నింది. అందుకని కంపల్సివ్ అయింది. కంపల్సివ్ అంటే ఆచరణ, ఆబ్సెసివ్ అంటే ఆలోచన, గుర్తుపెట్టుకోండి. ఆచరణ ఆలోచన, రిపీటేటివ్ స్టీరియోటైపిక్ థాట్స్ ఆబ్సెసివ్, స్టీరియోటైపిక్ యాక్షన్ కంపల్సివ్. స్టీరియోటైపిక్ యాక్షన్ ఏంటి? కంపల్సివ్, గుర్తుపెట్టుకోండి. రైట్, ఆబ్సెసివ్ కంపల్సివ్. ఎవరికైతే ఆబ్సెసివ్ ఎక్కువగా ఉంటుందో వాడు ఒక మెట్టు తగ్గి కంపల్సివ్ చేస్తాడు. ఒక మెట్టు తగ్గి ఏం చేస్తాడు? కంపల్సివ్.
రైట్. ఏ అది ఓసిడి ఎగ్జాంపుల్ రైట్. దీనికి అదర్ ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు రైట్. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఆఫ్టర్ బిగ్ ఫైటింగ్ హస్బెండ్ సేస్ రైట్ సారీ టు వైఫ్. ఓ వైఫ్ సేస్ సారీ టు ది హస్బెండ్. చెప్పదా తప్పరే? తప్పు ఉన్నా లేకున్నా ఎవడో ఒకడు తగ్గాల్సిందే. ఇక్కడ ఏందమ్మా అంటే ఎవడో ఒకడు కంపల్సరీ. ఎవడు చెప్తాడమ్మా మీరు చెప్పండి? హస్బెండ్ చెప్తాడు. అరే ఇక్కడ ఎక్కువ ఓటింగ్ ఎవరికి పడుతుంది? హస్బెండ్ చెప్తాడా సారీలు ఎక్కువగా వైఫ్ చెప్తుందా? వైఫ్లు చెప్తారు సారీ ఎంతమంది చేతులు చెప్తారు? ఓ హస్బెండ్లు చెప్తారు సారీ ఎంతమంది చేతులు? వా సూపర్, ఇవ్వలేదు బాగుంది ఇది రైట్. సో ఇక్కడ విషయం ఏందమ్మా అంటే ఎందుకు వచ్చినా గొడవ? హస్బెండ్ వైఫ్ అంత ఈజీగా ఇగోని అంత ఈజీగా ఆండూ చేయరు, ఆండూ అస్సలు చేయరు. వాళ్ళని యాక్చువల్గా హట్ చేయకూడదు. చేసిన తర్వాత మళ్ళీ అండూ కామంటే ఏడూ కాదు, మళ్ళీ నువ్వే రివర్స్ అవ్వాలి రైట్. ఆన్లైన్లో కూడా హస్బెండ్లే వెరీ గుడ్ ఉన్నారు మీరు రైట్. అంటే ఈ జనరేషన్ మొత్తం అదే నడుస్తుంది అన్నమాట. గుడ్ సర్వే, ఈ సర్వే బాగా పనికొస్తుంది హస్బెండ్లకి రైట్. సో ఒక్కలే వైఫ్ అని చెప్పారు శృతి, మీతో అందరూ హస్బెండ్లే. ఓ రైట్. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఇఫ్ గో ద అండూయింగ్ అయింది కదా, నెక్స్ట్ కంపెన్సేషన్. ఏ చేశాను? కంపెన్సేషన్ అంటే ఏంటమ్మా అంటే రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే రైట్, ఎనర్జీని ఏం చేస్తారంటే ఒక లో యాక్టివిటీస్ రైట్, అంటే లో సక్సెస్ నుంచి ఒక లో ఫీల్డ్లో కనుక తను ఉన్నప్పుడు అంటే చదువు తనకు రాకపోతే తను ఏం చేస్తారంటే గేమ్స్లలో యాక్టివ్గా ఉంటాడు ఛాంపియన్ రైట్. అంటే ఏంటి, తన యొక్క రైట్ లో ఏరియా ఎనర్జీ కంపెన్సేట్ ఇన్ అనదర్ ఏరియా. లో ఏరియా ఎనర్జీని అంటే లో ఏరియా ఎనర్జీని ఏం చేస్తారంటే ఆ ఏరియాలో తనకి ఎనర్జీ లేదు, దాన్ని ఎలా పుంజుకుంటాడంటే కంపెన్సేట్ ఇంటూ ది అనదర్ ఏరియా. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ పూర్ ఇన్ స్టడీస్ రైట్, షోస్ ఎబిలిటీస్ ఇన్ స్కూల్ ఛాంపియన్షిప్. కంపెన్సేట్ అంటే ఒక వీక్ జోన్లో నుంచి తను ఇంకొక జోన్కి వెళ్ళి తనను ఈక్వల్ చేస్తారు. స్టడీలో పూర్ ఉన్నవాడు ఛాంపియన్ అవుతాడు. ఛాంపియన్స్ అందరూ కూడా స్టడీలో వీకే. హీరోయిన్స్ అందరు కూడా పెద్ద తెలుగులో అనుకుంటారు, అయింది వాళ్ళందరూ ఇంటర్ ఫెయిలర్సే. సగానికి ఎక్కువ హీరోయిన్స్ ఏ ఫెయిలర్స్ అంటే ఇంటర్ ఫెయిలర్సే. అంటే వాళ్ళకి చదువు పెద్ద రాదు కాబట్టి చదువు అది ఇది ఇటు అనమాట. కొంతమంది ఉండరు, నేను అందరూ చెప్పాను. ఇంకో మైక్
రేషనలైజేషన్లో దీనికి జస్టిఫికేషన్ బిహేవియర్ అంటారు. ఇది జస్టిఫికేషన్ బిహేవియర్ ఉంటుంది దీంట్లో రేషనలైజేషన్లో. ఇది అందరు యూజ్ చేస్తారమ్మా. రేషనలైజేషన్ కూడా మోస్ట్ కామన్ డిఫెన్స్ ఇది. సొసైటీలో ఉన్నోడు ప్రతి ఒక్కడు, ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కడు దీన్నే వాడుతుండు. ఏందమ్మా అంటే జస్టిఫికేషన్ బిహేవియర్ అంటే ఏంటంటే, సోషల్లీ అన్యాక్సెప్టబుల్. అక్కడ ఏందమ్మా అంటే అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ ఇంటూ రైట్ సోషల్లీ అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ ఏంది? సోషల్లీ యాక్సెప్ట్ యాక్చువల్గా బిహేవియర్ ఏంది? అన్యాక్సెప్ట్ చెయ్యొద్దు యాక్చువల్గా, రైట్? అరే నువ్వు లేట్గా ఎందుకు వచ్చినవరా? అతను లేటుగా వచ్చాడు, అది నిజం. అంటే తప్పు చేశాడా లేదా? లేటుగా వచ్చాడు, తప్పు చేశాడు యాక్చువల్గా. బట్ వాడు ఎలా తప్పించుకుంటాడు? తప్పు చేసి తప్పించుకోవాలి. అది కూడా ఎలా తప్పించుకోవాలి? నింద పడకుండా. ఒకడు తప్పు చేసి నింద పడకుండా తప్పించుకునే ఆ స్కిల్ ఏంది సార్ అంటే రేషనలైజేషన్. ఏ రేషన్? రేషనలైజేషన్ అంటే ఏంటి? అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ని దేంట్లో కన్వర్ట్ చేస్తాడు? సోషల్లీ యాక్సెప్టబుల్. అరే లేట్గా వచ్చినవరా నువ్వు క్లాస్కి, అది తప్పురా సార్, దీనిలో నా తప్పేం లేదు సార్. హాస్టల్లో వార్డెన్ సార్ ఫుడ్ లేట్ చేసిరు, హాస్టల్లో ఫుడ్ లేట్ అయింది సార్, నా తప్పే ఉంది దీనిలో. కరెక్టేరా, నీ తప్పే ఉంది. హాస్టల్లో వార్డెన్ లేట్ చేస్తే నీ తప్పే ఉంది. యాక్సెప్ట్ చేయాల్సిందేనా లేదా? వార్డెన్ సార్ ఇవాళ ఫుడ్ లేట్ అయిందా? అవును సార్ కొంచెం లేట్ అయింది. ఓకే యాక్సెప్టెడ్, రైట్? అదే ఫుడ్ని కూడా వదిలేసి వీడు యాక్చువల్గా లేట్ అవుతుందని ఫుడ్ని వదిలేసి రావచ్చు. బట్ వీని బిహేవియర్ చూసినవా? వాట్ ద బిహేవియర్? లేట్ వచ్చి ఎలాంటి రీజన్ చెప్పాడు? రైట్, సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్. నింద పడకుండా తప్పించుకునే ఇలాంటి వాళ్ళు ఉంటారా లేదా? తప్పు చేసి ఎలా తప్పించుకుంటారు అంటే చిన్న మచ్చ కూడా లేకుండా తప్పించుకుంటారు. ఇప్పుడు పొలిటీషియన్స్ అంతా అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా పాపం ఏదో తప్పు చేసిరు సార్ గారు, జైలు కూడా పోయిర్రు. ఇప్పుడు దేవుడు అయ్యరా లేదా? రైట్, ఏపీ గాడ్ ఆయన. ఏ గాడు? ఏపీ గాడ్ ఆయన, రైట్? అంటే ఈసారి గాడ్ అవుతాడో బ్యాడ్ అవుతాడో తెలియదు, కానీ లాస్ట్ టైం మాత్రం ఏది, రైట్? ఈసారి కూడా అందరినీ నెత్తి మీద చేయిలు అయితే పెట్టిరు కానీ సారు, ఈసారి అయితే అందరినీ ముద్దులు పెట్టిండు, అందరినీ నెత్తి మీద చేయిలు పెట్టిండు, రైట్? అన్నీ చేసిండు ఈసారి అయితే, రైట్? మరి ఈసారి గాడ్ అవుతాడో బ్యాడ్ అవుతాడో మనకైతే తెలియదు, రైట్? వాట్ ఎగ్జాక్ట్లీ అనేది బా, ఆ థీరీ మాత్రం ఎక్సలెంట్ అబ్బా. నెత్తి మీద చేయి పెట్ట, నెత్తి మీద ముద్దు పెట్ట, ఏమైనా థీరీనా అది, రైట్? ఎక్సలెంట్ థీరీ అది. దాంతో జనాలు వావ్ సారు చేయి పెట్టే, రైట్? ఆశీస్సులు ఇచ్చే, ఏమిచ్చే? ఆశీసు వరం ఇచ్చే కథం. బట్ ఐఎమ్ నాట్ అగెనెస్ట్ టు ది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, నేను జగన్మోహన్ రెడ్డికి అయితే అగెనెస్ట్ కాదు. బట్ వాళ్ళు వాట్ ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొప్పడని చెప్పాను, జగన్ అని గొప్పడని చెప్పాను. బట్ ఇక్కడ బాధాకరమైంది, ఈవెన్ నరేంద్ర మోడీ చేసినా కానీ బాధాకరమే. ఏంటంటే ఇంటి దగ్గర డబ్బులు ఇస్తా తిని సావు అని చెప్పుడు మాత్రం చాలా బాధాకరం. ఇంటి దగ్గరే నీకు డబ్బులు ఇస్తా టైం టు టైమ్, రైట్? తినేసి అక్కడే సావు అని చెప్పుడు మాత్రం బాధాకరం. ఎందుకంటే ఆ ఋషి మరిగినోడు, ఇంటి దగ్గర ఋషి డబ్బుల ఋషి మరిగినోడు ఏదైనా చేస్తాడా? ఇల్లు వదిలి పోతాడా? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాడు ఇల్లు వదిలిపోడు, ఊడు వదిలిపోడు. వాని జీవితం మొత్తం ఏ ఐఎమ్ నాట్ అగెనిస్ట్. ఇక్కడ రెండు థీరీలు ఉంటాయి రేషనలైజేషన్లా, రైట్? సో నెంబర్ వన్ థీరీ ఏందమ్మా అంటే ఇది పాజిటివ్ థీరీ, రైట్? సో పాజిటివ్ థీరీ ఏందమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, రైట్? సోర్ గ్రేప్స్ థీరీ. రేషనలైజేషన్లో సోర్ గ్రేప్స్ థీరీ విన్నారా ఎప్పుడైనా? సోర్ గ్రేప్స్ థీరీ అనేది ఏందమ్మా అంటే, రైట్, అడవి గుండా ఒక నక్క పోతుంది,
నక్కకి నిగనిగలాడే ద్రాక్ష పండ్ల తోట కనిపించింది. ఆ ద్రాక్ష పండ్లని అందుకోవాలని చెప్పేసి ఎంతగా ప్రయత్నించినా ద్రాక్ష పండ్లు అందలేదు. అప్పుడు నక్క ఏమన్నది, సీది ద్రాక్ష పండ్లు పుల్లగాను, రైట్, దీనికోసం నేను కష్టపడు ఎందుకు, పుల్ల ఉండే పండ్ల కోసం నువ్వెందుకు కష్టపడతావు, పారా. అర్థమైందా, రైట్, అరే నీకు జాబ్ రాదు, ఎందుకురా నీకు ఆ కష్టం పా అంటే అది ఎలా ఉంది, అవును నిజంగా ఇప్పటికీ 3 సార్లు రాసిన రాలే నాకు రాదేమో పాయ్ వెళ్ళిపోయినావా లేదా, రైట్. 3 సార్లు నువ్వు రాసిన తర్వాత 3 సార్లు నువ్వు హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నావు అనుకో, 4, 3వ సారి మీ హస్బెండ్ వస్తాడు, 4వ సారి ఏంది, ఏమండి కోచింగ్కి వెళ్తా, 3 సార్లు రాసినావు జాబ్ వచ్చిందా, వచ్చిందా, రాలేదు కదా, మళ్ళీ ఇప్పుడు నీకు అవసరం ఆ కోచింగ్ చలో ఉండు. కరెక్టే, మా హస్బెండ్ చెప్పింది 3 సార్లు జాబ్ తీసుకున్నా, 3 సార్లు కోచింగ్ తీసుకున్నా జాబ్ రాలే, ఈసారి కూడా రాదు కదా, అరే యాక్సెప్టబులా లేదా, సద్మానిగిందా లేదా గొడవ, రైట్. అక్కడ నుంచి క్లియర్, కోచింగ్ తీసుకోవాలన్న థాట్ ఆయనకు ఉండదు, రైట్, వెళ్ళాలన్న థాటు, దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్, అక్కడ సేవ్. ఇది ఏ థీరీ, ఇది సోర్ గ్రేప్స్ థీరీ. ఇంకోటి కూడా ఉండదు, ఇది జనాలు అదేందమ్మా అంటే స్వీట్ లెమన్, స్వీట్ లెమన్ మీకు అర్థమవుతుందా, ఏంది సోర్ గ్రేప్స్ అంటే యాక్చువల్గా గ్రేప్స్ ఎలా ఉంటాయి, ఏ గ్రేప్ అయినా కానీ పుల్లగా ఉండవు, తీయగానే ఉంటాయి, అర్థమైందా, గ్రేప్స్ దాదాపుగా తీయగానే ఉంటాయి. పులుపు గ్రేప్స్ అంటే దాంట్లో మనం తయారు చేసిన రకం అది, ఒకప్పుడు గ్రేప్స్ అన్నీ కూడా స్వీటే, మనమే ఇప్పుడు ఏంటంటే వైన్ కోసం వేరే బ్రీడ్ తీసుకొచ్చి పెట్టినాం, క్లియర్ ఆఫ్ దిస్. అంతే తప్ప ఒకప్పుడు రియల్ గ్రేప్స్ ఉన్నాయి కదా, రియల్ గ్రేప్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండేవి అంటే తీయగానే ఉండేవి, అసలు గ్రేప్ అంటేనే తీపి, గ్రేప్లో ఉండేదే షుగర్, గ్రేప్లో ఏ ఇంగ్రీడియంట్ ఉంటుంది, షుగర్ ఉన్నప్పుడు మరి పులుపు ఎందుకు వస్తుంది, యూ థింక్ ఇట్, అర్థమైందా, షుగర్ ఈజ్ ఏ గ్రేప్ సోర్స్ దట్. సో స్వీట్ లెమన్, స్వీట్ లెమన్, లెమన్ స్వీట్గా ఉంటుందా, లెమన్లో సిట్రస్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా సోర్ ఉంటుంది, కానీ ఇప్పుడు థీరీ ఏంది, స్వీట్ లెమన్, రైటా, చుట్టాలు ఇంటికి పోయిన తర్వాత, ఏంటికి చుట్టాలు ఇంటికి పోయిన తర్వాత, రైటా, హస్బెండ్ రైటా వైఫ్ వంట తిన్న తర్వాత, అర్థమైందా, ఏంటది యాక్చువల్గా ఎలా ఉంది అది, రైట్, యాక్చువల్గా ఎలా ఉంది, పరమ చండాలంగా ఉంది, కానీ తను ఏమంటున్నాడు, బాబా సూపర్ యార్, ఎక్సలెంట్ యార్, ఏమైనా చేసినవా, రైటా, ఎక్సలెంట్ ఉంది, నిజమా అండి, ఎక్సలెంట్ ఉంది నిజంగా చెప్తున్నా కదా, వావ్ సూపర్, జస్టిఫికేషన్ అయిపోయింది, ఎందుకంటే నెక్స్ట్ టైము బాగాలేదన్నానుకో, ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తారా, ఏదో ట్రై చేసి తినేయాలి, బాగుందని చెప్పాలి కథం, నెక్స్ట్ టైం యూ కెన్ గో విత్ దట్. అది ఏ థీరీ, అది స్వీట్ లెమన్. ఈ రెండు కూడా ఏ బిహేవియర్, ఇది రేషనలైజేషన్. నెక్స్ట్ బిహేవియర్ ఏంటంటే, నెక్స్ట్ డిఫెన్స్ మెకానిజం కంపెన్సేషన్, అయిపోయింది కదా, కంపెన్సేషన్ రేషనలైజేషన్ అయిపోయింది, ప్రొజెక్షన్ రేషనలైజేషన్, రైట్, రేషనలైజేషన్ ఎక్కువగా వివరణ ఇచ్చుకోవడము. ఏ పేషెంట్లు ఈ ముచ్చట బాగా చెప్తారంటే ఆల్కహాలిక్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి నువ్వు ముచ్చట్లు చెప్పురా అంటే మామూలుగా చెప్పడు, నీకు అర్థమైందా, ఎందుకు లేట్ అయింది అని కనుక అడిగినావు అనుకో, నువ్వు మామూలు ముచ్చట్లు లేదు అక్కడ, రైట్, అతను అసలు అదే తాగొచ్చిండు, కానీ ఎలా తప్పించుకుంటాడు తెలుసా, అస్సలు గొడవ లేకుండా తప్పించుకుంటాడు. ఎందుకు లేట్ వచ్చినావు అంటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, ఇదా నీకు పనిచేసినట్టు, రైట్. ఎందుకు లేట్ అయిందంటే ట్రాఫిక్ మామూలుగా లేదు తెలుసా నీకు, మస్తు ఉంది, రైట, ఏమండి తాగిరా, ఏమండి తాగిరా, రైట, ఎందుకు స్మెల్ వస్తుందని దాన్ని కూడా ఇవాళ రేపు వెతికేసిరు కదా ఏముంది, ఏం చేయాలి, రైట, ఒక పాన్ వేసుకున్నామా అంటే ఒక మీనాక్సి పస్పస్, రైట, పస్పసో పాన్, మీనాక్సి పానో లేదనుకుంటే అది వచ్చినాయి కదా పెరల్స్, ఏంది సార్ ఇవన్నీ అంటే ఏమో తిప్పలు, రైట, ఏదో తిప్పలు తప్పించుకోవడానికి రకరకాలుగా ఉంటాయి, చాలా ఉంటాయి ఇంతటితో చాలా ఉంటాయి. ఇదేంది, ఇది ప్రొజెక్షన్, ఏజెక్షన్, వాట్ ఈజ్ ప్రొజెక్షన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ప్రొజెక్షన్ అంటే సింపుల్గా ఏందమ్మా అంటే బ్లేమ్,
ప్రొజెక్షన్ ఏంటి? బ్లేమ్. బ్లేమ్ ఇక్కడ ఏంటమ్మా అంటే ప్రొజెక్షన్ అంటే ఏంటంటే మోర్ మోర్ రైట్ మోర్ డేంజర్ మోర్ డేంజరస్ టు లెస్ డేంజరస్ లెస్ డేంజరస్ అంటే ఒక బిహేవియర్ని మోర్ డేంజరస్ పైన చూపించకుండా లెస్ డేంజరస్ పైన చూపించినాం అనుకో దట్ వి కోడ్ యాజ్ ఏందమ్మా అంటే ప్రొజెక్షన్ ఏజెక్షన్ ఎలా చేస్తున్నావు మోర్ డేంజరస్ పైన చూపించకుండా లెస్ డేంజరస్ పైన చూపిస్తారు ఇజ్ ఇట్ క్లియరా ఎగ్జాంపుల్ ఏంటి ఎగ్జాంపుల్ ఏంది బ్లేమింగ్ ఈజ్ అ ప్రొజెక్షన్ ఎగ్జాంపుల్ ఏంటి ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా ఎగ్జాంపుల్ ఏంది రైట్ ఏంది బాస్ ఎవరిదమ్మా బాస్ రైట్ బాస్ స్కోల్డ్ టు ఏ పర్సన్ బాస్ కోల్ టు ఏ పర్సన్ అంటే ఎవరు ఎవరిని తిట్టాడు బాస్ ఆ పర్సన్ ఎంప్లాయీని తిట్టాడు పర్సన్ అంటే ఎంప్లాయీ అని చెప్పరాదు స్కోల్డ్ టు ఏ ఎంప్లాయీ ఈ ఎంప్లాయీ ఏం చేస్తారు ఇప్పుడు బాస్ తిట్టాడు కాబట్టి బాస్ని మళ్ళీ తిడతామా రైట్ మోర్ డేంజర్ కదా మళ్ళీ తిడితే జాబ్ పోతుంది ఇప్పుడు వచ్చి ఎవరిని తిడతాడు ఎవరిని తిడతాడంటే ఆ కోపం తీసుకొచ్చి వైఫ్ మీద తీస్తాడు వైఫ్ మీద తీస్తాడు ఎందుకంటే వైఫ్ కొంచెం లెస్ డేంజరస్ లెస్ ఎవరితో కంపేర్ చేస్తే బాస్తో కంపేర్ చేస్తే ఒక బాస్తో కూడా డేంజరస్ వైఫ్స్ ఉంటారు బట్ ఇది రేర్ కేస్ రైట్ బాస్ బెటర్ రా బాబు ఎందుకు అనవసరంగా అనుకునేది కూడా ఉంటుంది బట్ రేర్ వైఫ్ పాపం ఇప్పుడు వైఫ్ మళ్ళీ హస్బెండ్ని కొడతదా రైట్ ఇప్పుడు వైఫ్ ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవరి మీద తీస్తుంది రైట్ చిల్డ్రన్స్ మీద చిల్డ్రన్స్ పాపం మమ్మీని ఏం అనలేరు కదా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ దేని మీద పిలుస్తుంది టాయ్స్ ఇగో ఇది ప్రొజెక్షన్ బిహేవియర్ వైఫ్ స్కోల్డ్ హస్బెండ్ స్కోల్డ్ వైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ మదర్ ఓ ఇది కూడానా మదర్ ఓకే అమ్మని తిట్టాల్సింది భార్యని లే పాతకాలం నవనీత నువ్వు పాతకాలంలో ఉన్నావు హస్బెండ్ రైట్ స్కోల్డ్ అండ్ వైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ మదర్ కాదు రైట్ అది డిస్ప్లేస్మెంట్ అది ఏ ప్లేస్మెంటా డిస్ప్లేస్మెంటా రైటా ఇక్కడ డిస్ప్లేస్మెంట్లో అది ఏ డిస్ప్లేమెంటా డిస్ప్లేస్మెంట్లో ఇందాక నేను చెప్పింది ఏంది యాక్చువల్గా తిట్టాల్సింది మదర్ని అంటే వైఫ్ని వైఫ్ మీద తిట్టేది ఎవరి మీద తిట్టాడంటే రైట్ మదర్ దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు దట్ వి కాల్ యాస్ ఏ డిస్ప్లేస్మెంట్ ప్రొజెక్షన్కి డిస్ప్లేస్మెంట్కి తేడా అయిందంటే ప్రొజెక్షన్లో ఏమవుతుందమ్మా అంటే ప్రొజెక్షన్లో ఏమవుతుంది బ్లేమ్ అవుతుంది ప్రొజెక్షన్లో ఏమవుతుంది బ్లేమ్ అనేది ఎప్పుడైనా ఎలా చేస్తారమ్మా అంటే రైట్ హామ్ టు లెస్ హామ్ బ్లేమ్ అనేది ఎలా ప్రొజెక్షన్ అనేది మోర్ డేంజరస్ టు లెస్ డేంజరస్ మోర్ డేంజరస్ టు లెస్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే సేమ్ దీని కిందికే వస్తుంది బట్ ఇక్కడ ఏందమ్మా అంటే డిస్ప్లేస్మెంట్లో డైవర్సిటీ ఉంటుంది ఏ సిటీ డైవర్సిటీ అంటే ఏంటి ఇక్కడ ఓన్లీ డైవర్ట్ వన్ బిహేవియర్ టు రైట్ అదర్స్ వన్ బిహేవియర్ టు అదర్స్ ప్రొజెక్షన్ కూడా ఒక టైప్ ఆఫ్ డిస్ప్లేస్మెంటే బట్ ప్రొజెక్షన్లో ఏమవుతుంది బ్లేమ్ అవుతుంది ఇక్కడ బ్లేమ్ కాదు ఇక్కడ ఏమవుతుంది బ్లేమ్ కాకుండా డైవర్షన్ వన్ బిహేవియర్ టు అదర్స్ అతను మోర్ పవర్ఫుల్ అయినా మోర్ పవర్ఫుల్ కాకుండా అంటే ఇక్కడ చూడు ఇక్కడ తిట్టాల్సిన తిట్లు మొత్తం తీసుకెళ్ళి ఆ ఫ్రస్ట్రేషన్లో బాస్ని తిట్టేస్తాడు డిస్ప్లేస్మెంట్ అర్థమైందా డిస్ప్లేస్మెంట్ యాక్చువల్గా గొడవ ఎక్కడైంది ఇంట్లో అయింది భార్యాభర్తల మీద గొడవ అయింది వచ్చి బాస్ గారు సతాయించిండు ఇప్పుడు వాణ్ణి తిట్టేస్తాడు ఇది కాన్షియసా అన్కాన్షియసా అంటే అన్కాన్షియస్ అమ్మా ఇది ఏ కాన్షియసా అన్కాన్షియస్
రైట్. బయట ఇప్పుడు ఇంట్లో జరిగిన గొడవకి బయట పబ్లిక్ ని కూడా తిట్టేస్తాం కదా మనం, రైట్. పబ్లిక్ ని ఎందుకు తిడుతున్నామంటే పబ్లిక్ డేంజరా లెస్ డేంజరా అని అనుకోవట్లేదు మనం. ఏమైంది ఇక్కడ, ఆ ఫ్రస్ట్రేషనల్ స్ట్రెస్ అనేది డిస్ప్లేస్మెంట్ అయింది. డిస్ప్లేస్మెంట్ దీనికి చెప్పవచ్చు మనం, డిస్ప్లేస్మెంట్, రైట్. వైఫ్కి తిట్టాల్సిన తిట్లు మదర్కి, మదర్కి తిట్టాల్సిన తిట్లు వైఫ్కి తిట్టేయచ్చు. దట్ వీ కాల్ యాజ్ ఎ డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్, రైట్. సో ప్రొజెక్షన్ కూడా ఎక్కువగా, రైట్, మనం కామన్గా చూస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏందమ్మా అంటే కన్వర్షన్. నెక్స్ట్ ఏంటి కన్వర్షన్? కన్వర్షన్, కన్వర్షన్, కన్వర్షన్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ద కన్వర్షన్? కన్వర్షన్ అంటే ఇక చూడండి, ఏ సింప్టమ్స్ అంటే సైకలాజికల్, సైకలాజికల్ స్ట్రెస్ కన్వర్ట్ ఇంటూ ఫిజియోలాజికల్, ఫిజియోలాజికల్ సింప్టమ్స్. ఇందాక నేను చెప్పాను కదా డిస్ప్లేస్మెంట్ లేదా బ్లేమ్ ప్రొజెక్షన్ అనేది ఎలా ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటే ఏ బాయ్ ఫెయిల్యూర్ ఇన్ ద ఎగ్జామ్, బ్లేమ్ హిస్ టీచర్. ప్రొజెక్షన్ అనేది ఎలా అంటే నేను కోచింగ్ బాగానే తీసుకున్నా, నేను బాగానే చదివిన, ఆ చెప్పిన వాళ్ళు కోచింగ్ చెప్పిన వాళ్ళు సరిగా చెప్పలే, నేను బాగానే కష్టపడ్డా డే అండ్ నైట్ కష్టపడ్డా, చెప్పిన వాళ్ళు సరిగా చెప్పకపోతే నన్నేం చేస్తావు, నన్నేం చెప్తావు. ఆయన వచ్చి అయితే కోచింగ్ సెంటర్ మీద అయితే గొడవలు చెప్పలేడు కదా, కోచింగ్ సెంటర్ ఏమంటాడు, అరే నేను బాగానే చెప్పినబ్బా మీ పాపనే చదవలేదంట. అంటే ఇక్కడ ఏమైంది, వానికి వీడు ప్రొజెక్షను వీనికి వాళ్ళు ప్రొజెక్షన్. అండర్స్టూడ్ ఆఫ్ దిస్? సో ఇక్కడ ప్రొజెక్షన్ అనేది కామన్, ప్రొజెక్షన్ అనేది కామన్, ఎలాగైనా తప్పించుకోవచ్చు. కన్వర్షన్, ఏ వర్షన్, వాట్ ఈస్ ద కన్వర్షన్? కన్వర్షన్ ఏంది, సైకలాజికల్ స్ట్రెస్ కన్వర్ట్ ఇంటు ది ఫిజియలాజికల్ సింప్టమ్స్. ఏ పేషెంట్లో ఎక్కువగా కనిపిస్తుందంటే ఎక్కువగా ఏ మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే హిస్టీరియా, హిస్టీరియా మీకు తర్వాత చెప్తా, హిస్టీరియా, హిస్టీరియా. దీంట్లో కూడా ఒక కేసు ఉంది, ప్రీమెన్స్వల్ సిండ్రోమ్, పిఎంఎస్. ఉమెన్స్లో ఎక్కువగా ఉంటుందమ్మా హిస్టీరియా. అంటే ఉమెన్ ప్రాబ్లమే, అది మెన్ కాదు, హిస్టీరియా మొత్తం ఉమెన్ ప్రాబ్లమే. ఈ మధ్య ఏందది, ఈ మధ్య ఏందమ్మా అంటే నెలలు నిండకముందే పురిటినొప్పులు వచ్చేస్తున్నాయి భయానికి. అమ్మో 9 మంత్ పడ్డది అనే భయానికి పురిటినొప్పులు వస్తున్నాయి. నిజానికి హాస్పిటల్కి పోతే అది ట్రూ లేబర్ పెయిన్ కాదు, ఫాల్స్ లేబర్ పెయిన్. అయినా కానీ ఆమె తగ్గుతుందా, లబో దిబో మొత్తుకుంటే చేసి పడేసే నెలలు నిండినాయా, ఓకే 9 మంత్స్ అయిపోయింది, ఓకే ఓకే అమ్మా నొప్పి అయితే వస్తుంది బట్, రైటా, అక్కడ లేబర్ అయితే కాదు, నార్మల్ లేబర్ అయితే కాదు బట్ నొప్పి వస్తుంది, ఏం చేయమంటావు? ఏం చేస్తాం సారు ఆపరేషన్ చేసే రాదు. అర్థమైందా, ఏం చేస్తాం సారు ఆపరేషన్ చేసే రాదు అంటారు. అదే అమెరికా లాంటి కంట్రీలల్లో మీకు చెప్పిన కదా, ఓబీజీలలో, రైట్, హస్బెండ్ని పక్కన నుండి కౌన్సిలింగ్ చేస్తారు, అప్పుడు మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వస్తారు. అండర్స్టూడ్ ఆఫ్ దిస్? సో ఇది ఏ వర్షను, కన్వర్షన్. ఏ వర్షన్? అది లేబర్. బట్ ఇక్కడ నేను చెప్పేది హిస్టీరియా ప్రాబ్లం, హిస్టీరియా ప్రాబ్లం. హిస్టీరియా ప్రాబ్లం ఏందమ్మా అంటే హిస్టీరియాలో కొన్ని ఉమెన్స్లలో ఉండే మామూలు హిస్టీరియా ఇంకొన్ని చెప్తాను నేను. ఏది, ఈటింగ్ ప్రాబ్లం కూడా హిస్టీరియానే. ఎలా అంటే లావైతున్నాని ఆకలిని చంపుకోవడం, లేదంటే బక్క కావడం కోసం, రైట్, అనరెక్సియా నర్వోజా ఆకలైనా కానీ చంపుకోవడం, బులీమియా నర్వోజా బింజ్ వీటింగ్ బాగా తిని వామిటింగ్ చేసుకోవడం, వామిటింగ్ చేస్తే బక్కగైతారు కాబట్టి బాగా తినాలి. కొంతమంది రివర్స్లో అనమాట, బాగా తిని నోట్లో 2 ఏళ్ళు పెట్టుకొని కక్కుతారు, బాగా ఎంత కక్కొస్తే అంత సన్నబడతారు, దాన్ని కొడేసి బులీమియా నర్వోజా. అనరెక్సియా నర్వోజా ఏంది, ఆకలి కావట్లేదు అస్సలు అని అనరెక్సియా నర్వోజా. ఇవన్నీ కూడా చూస్తాం. దేంట్లో కన్వర్షన్, కన్వర్షన్ అంటే సింపుల్ అమ్మా. ఏ సింప్టమ్స్? కన్వర్షన్ అంటే ఒకటే గుర్తు, ఫిజియలాజికల్ సింప్టమ్స్. ఏ సింప్టమ్స్? ఎగ్జాంపుల్ చెప్పు. ఏ బాయ్ టు ఎస్కేప్ దేంట్లో నుంచి, ఎస్కేప్ ఫ్రమ్
స్కూల్ ఎగ్జామ్స్, స్కూల్ ఎగ్జామ్స్, స్కూల్ ఎగ్జామ్స్. కంప్లైంట్ అబౌట్, కంప్లైంట్ ఆఫ్, కంప్లైంట్ ఆఫ్, అది సింప్టమ్ అయి ఉండాలి, సైన్ అయి ఉండకూడదు కదా. సైన్ ఫీవర్ వస్తుందండి, ఎక్కడ వస్తుందా, జ్వరం లేదు కదా, అపో అంటారు. కాబట్టి ఏక్ రైటా, అబ్డామిన్ ఏక్, అబ్డామిన్ ఏక్, స్టమక్ ఏక్, అబ్డామిన్ ఏక్ ఆర్ స్టమక్ ఏక్, దట్ వీ కాల్డ్ యాజ్ ఏ కన్వర్షన్. కన్వర్షన్, కన్వర్షన్ తేపతేపా చూపిస్తారు. ఏ మెంటల్ పేషెంటు, హిస్టీరియా. అరే మెంటల్ పేషెంట్ అంటే హిస్టీరియా ఒక మెంటల్ కేస్ అమ్మా, న్యూరోసిస్, అది న్యూరోసిస్ హిస్టీరియా. దాంట్లో డాక్టర్ షాపింగ్ కూడా ఉంటుంది, రైటా. హైపోకాండ్రియోసిస్ తర్వాత చెప్తాం మీకు, పిచ్చి ఇంకా పోలేదు కదా మనం. అటు ఇయాల్టీతో ఇది అయిపోతుంది, రేపు పిచ్చిలో పోతాం కానీ ఇది కన్వర్షన్. ఇక ఇవి కాకుండా, ఇవి మెయిన్ అండి, ఇవి కాకుండా ఫ్యాంటసీ ఉంటుంది, డే డ్రీమింగ్. చాలామంది ఫ్యాంటసీ బిహేవియర్ ఉంటుంది, రైట్. అండ్ వెరీ ఇంపార్టెంట్, మర్చిపోయినా, సబ్లిమేషన్, సబ్లిమేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇది సబ్లిమేషన్, సబ్స్టిట్యూట్ అంటే తెలుసు మీకు, సబ్స్టిట్యూషన్ అంటే తెలుసా. సబ్స్టిట్యూట్ అని అంటే, రైటా, ఒకటి పాసిబుల్ కానప్పుడు సేమ్ ఈక్వల్గా ఉండే ఇంకో దాని మీద ఫోకస్ చేయడం, రైట్. అంటే ఏంటి, ఈఎస్ఐ ఎగ్జామ్ రాసిరు, రైట్, మిస్ అయింది అనుకో, ఎంహెచ్ఎస్ఆర్బి రాస్తారు. అంటే ఏం చేసిన ఉండి ఎనర్జీని సబ్స్టిట్యూట్ ఆన్ సేమ్ ఏరియా, ఏ వన్ ఎనర్జీ, వన్ ఎనర్జీ డైవర్ట్ ఆన్ సేమ్ ఏరియా, దట్ ఈస్ సబ్స్టిట్యూషన్, సబ్స్టిట్యూషన్. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, సబ్లిమేషన్, సబ్స్టిట్యూట్ కాదు ఇది, సబ్లిమేషన్. అది సబ్లిమేషన్ అంటే వన్ ఎనర్జీ ఏంది, సోషల్లీ, సోషల్లీ అన్యాక్సెప్టెడ్ అండ్ యాక్సెప్టెడ్ ఫోర్స్, ఫోర్స్ లేదా ఎనర్జీ, ఎనర్జీ రైట్ డైవర్ట్, డైవర్ట్ ఇంటూ, ఇంటూ రైట్ యాక్సెప్ట్, సోషల్లీ యాక్సెప్టెడ్, సోషల్లీ యాక్సెప్టెడ్. బట్ ఇక్కడ చూడండి, సోషల్లీ యాక్సెప్టెడ్ ఛాలెంజ్, ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ రేషనలైజేషన్ అనకండి. దీనిలో డిఫరెంట్ ఏంటంటే, సోషల్లీ అన్యాక్సెప్టెడ్ ఫోర్స్, సోషల్లీ అన్యాక్సెప్టెడ్ ఫోర్స్, ఇది ఫోర్స్ లేదా ఎనర్జీ డైవర్ట్ ఇంటూ ది సోషల్లీ యాక్సెప్టబుల్ ఛాలెంజ్, సోషల్లీ యాక్సెప్టబుల్ ఛాలెంజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఎగ్జాంపుల్ చూడు, ఎగ్జాంపుల్ చూడు, రైట్. ఏందమ్మా అంటే, ఏ ఉమెన్ రైట్ సఫర్డ్ విత్, ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఏందమ్మా అంటే, ఈమెకి బాగా ఆ సినిమా తెలుసా, ఏ సినిమా, వెంకటేష్ గాంధీ గురువు అని ఒక సినిమా ఉంటుంది, గురువు అనే సినిమా. ఆ అమ్మాయికి కోపం ఎక్కువ, దేనైనా బాగా కొట్టేస్తుంది, ఫైటింగ్ బాగా చేస్తుంది, రైట్. అంటే ఏంటి, ఏ ఆమె ఫైటింగ్ బాగా చేస్తుందని ఆమెని తీసుకెళ్ళి వెంకటేష్ గారు బాక్సర్ని చేస్తాడు, బయట పిచ్చి పిచ్చిగా వాళ్ళని వీళ్ళని కొట్టుడు ఎందుకమ్మా, నువ్వు, నీకు బాగా కోపం ఉంది, నువ్వు భలే కొడతావు, కానీ బాగా పిచ్చి పిచ్చిగా బయట ఎవరిని పడితే వాడిని కొట్టకు, పానీకి ఒక సంచి ఇస్తా, సంచిని కొద్దిసేపు కొట్టుకుంటూ కూసో అనేసి పోయి సంచిని కొట్టుకుంటూ కూసుంటుంది. సంచిని కొట్టుకుని కూసున్న తర్వాత ఏమవుతుంది, బాక్సర్ అవుతుంది, మధ్యన లవ్లో పడుతుంది కానీ, రైట్, ఏమవుతుంది, బాక్సర్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. అంటే తన ఎనర్జీని ఏం చేసింది, రైట, సోషల్లీ అన్యాక్సెప్టబుల్ ఫోర్స్ని సోషల్లీ యాక్సెప్టబుల్ ఫోర్స్లోకి కన్వర్ట్ చేసింది, సబ్లిమేషన్. అత్తగారు రోజు కొడుతున్నప్పుడు అత్తగారి కోపాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి అండ్ల మీద చూపించిందట, అర్థమైందా, దుత్తం మీద చూపించడం. అంటే అత్తగారేమో రోజు కొడుతుంది, అత్తగారిని మళ్ళీ కొట్టలేక, లేదా హస్బెండ్ రోజు కొడుతున్నాడు, హస్బెండ్ని రోజు కొట్టలేక ఆ ఎనర్జీ మొత్తాన్ని తీసుకెళ్ళి దేని మీద చూపించింది, పని మీద చూపించింది, రైట, పని మీద చూపించింది, వేరే పని మీద, అప్పుడు వేరే ఏదో అయింది. అండర్స్టూడ్ ఆఫ్ దిస్, ఏమైందంటే ఆ కసి మొత్తాన్ని వేరే దాని మీద తీసిరు, వర్క్లో తీస్తే మంచి ఫస్ట్ ర్యాంకర్ అయ్యింది, అంటే గుడ్ ఎంప్లాయీ అయ్యింది, గుడ్ ఎంప్లాయీ, రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ ఉమెన్ రైట్ డైవర్ట్, ఏ ఉమెన్
ఏ ఉమెన్ కన్వర్ట్ హర్ ఫోర్స్ హర్ అన్యాక్సెప్టెడ్ ఫోర్స్ ఇంటూ వర్క్ అండ్ బికమ్ ఛాంపియన్ అండ్ బికమ్ ఛాంపియన్ మళ్ళీ జోనల్ వైజ్గానే ఇస్తారు మాధవి. అర్థమైందా సబ్లిమేషన్ అంటే? సబ్లిమేషన్ అంటే ఇక్కడ చేయాల్సిన అగ్రెసివ్ బిహేవియర్ని సోషల్లీ యాక్సెప్టబుల్ వర్క్స్ మీద చూపించడం. వన్ అగ్రెసివ్ బిహేవియర్, ఇక్కడ ఏ బిహేవియర్? అమ్మ నార్మల్ బిహేవియర్ కాదు ఇది. సబ్లిమేషన్ ఎప్పుడైనా ఏ బిహేవియర్? అగ్రెసివ్. అందుకనే సోషల్లీ అన్యాక్సెప్టెడ్ అంటే ఏ బిహేవియర్? అది అగ్రెసివ్ బిహేవియర్ని సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్గా మార్చేస్తుంది. దట్ వీ కాల్డ్ యాజ్ ఏ సబ్లిమేషన్. ఎలిమేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫెన్స్ మెకానిజమ్స్. ఏ మెకానిజమ్స్ ఇవి? డిఫెన్స్ మెకానిజమ్స్. క్లియర్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్? డిఫెన్స్ మెకానిజమ్స్ ఇన్ని ఉంటాయి, ఇన్ని రకాలుగా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సైకియాట్రీకి వెళ్దాము. రైట్, సైకియాట్రీ మెంటల్లీ హెల్త్, మెంటల్లీ ఇల్నెస్ అండ్ క్లాసిఫికేషన్ ఏందో చూద్దాం. రైట్, క్లాసిఫికేషన్ ఏందో చూద్దాం. ఇంకా ఉన్నాయండి ఫ్యాంటసీ అంటే డే డ్రీమింగ్, సబ్స్టిట్యూట్ సేమ్ ఎనర్జీ ఇన్ టు ది అనదర్ వర్క్. ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు దట్. రైట్, రెగ్యులర్స్ ఇప్పుడు మెంటల్ హెల్త్, మెంటల్ ఇల్నెస్. వాట్ ఈజ్ మెంటల్ ఇల్నెస్? ఫస్ట్ మెంటల్ హెల్త్, వాట్ ఈజ్ మెంటల్లీ హెల్దీ పర్సన్? విచ్ ఈజ్ మెంటల్లీ హెల్దీ పర్సన్? మీరందరూ మెంటల్లీ హెల్దీగా ఉన్నారా? ఆల్ ఆర్ మెంటల్లీ హెల్దీ? ఎలా చెప్తున్నారు? యు ఆర్ ఆల్ ఆర్ మెంటల్లీ హెల్దీ. వాట్ ఈజ్ ఆధారం, సాక్ష్యం? ఓకే, డన్. రైటా? ఓకే, ఇప్పుడైతే మీరు మంచోళ్ళే. రైటా? పిచ్చి లేదు మీకు. రైటా? ఎందుకమ్మా అంటే మీకు అదే కనిపిస్తుంది. రైటా? ఈక్వలిబ్రియం బిట్వీన్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్. రైట్, వేరే వాళ్ళు ఎట్లున్నారో నువ్వు కూడా అట్నే ఉన్నావు. అర్థమైందా? ప్రజెంట్ వేరే వాళ్ళు ఎట్లున్నారో సమాజంలో నువ్వు కూడా వాళ్ళకి తగ్గట్టుగానే ఉన్నావు. అంటే నువ్వు పిచ్చోనివి కాదు, వేరే వాళ్ళు అరై అంటే నువ్వు కూడా అరై అంటున్నావు. అంటే నీకేమైనా పిచ్చి అనుకున్నా అయింది కాదు. ప్రజెంట్ జనరేషన్లో ఏముండాలి? వాడు అరై అంటే నువ్వు అరై అనాలి, వాడు హాయ్ అంటే నువ్వు హాయ్ అనాలి. రైట్? అట్లా కాకుండా వాడు రైట్ ఏమ్రా అంటే నమస్తే సాబ్ అన్నవనుకో, వాట్ ఇట్ మీన్? పిచ్చారా? వారు అడుస్తే నువ్వు సైలెంట్గా ఉంటున్నావు, పిచ్చే. అట్లా ఉండకూడదు. అర్థమైందా? దట్ ఈగో ఒప్పుకోదు. ఎవడు ఒప్పుకోడు? ఈగో తెలుసా నీకు? రియాలిటీ. వాడు అరే అంటే నువ్వు అరే అనాలి, వాడు ఏమ్రా అంటే ఏమ్రా అనాలి. అంతే, ఏంబే అనొద్దు మళ్ళీ. ఏమ్రా అంతవరకే. వాడు ఏదంటే నువ్వు అది.
రైట్ దట్ కాల్డ్ యాజ్ ఏ ఈక్వలిబ్రియం బిట్వీన్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్ ఏ స్టేట్ ఆఫ్ హార్మోనీ ఏ స్టేట్ ఆఫ్ హార్మోనీ హార్మోనీ బిట్వీన్ బిట్వీన్ ఇండివిజువల్ ఇండివిజువల్ అండ్ సరౌండింగ్ సరౌండింగ్ వరల్డ్ సరౌండింగ్ వరల్డ్ ఏ స్టేట్ ఆఫ్ హార్మోనీ అది కూడా సేమ్ అక్కడికే వస్తుంది. ప్రపంచం ఎలా నడుస్తుందో దానికి అనుకూలంగానే నువ్వు నడవాలి. అంతేగాని ప్రపంచానికి వ్యతిరేకంగా నడుస్తావా? ప్రపంచం ఎలా నడుస్తుంది? సెల్ ఫోన్ లేకపోతే నువ్వు వేస్ట్ అని ఉంటుంది. సెల్ ఫోన్ ఈజ్ కంపల్సరీ ఉండాలి నీ దగ్గర. అర్థమైందా? అంటే వాట్ ఎగ్జాక్ట్లీ అంటే దట్ కాల్డ్ యాజ్ ఏంది? ఏ స్టేట్ ఆఫ్ హార్మోనీ బిట్వీన్ ఎవరెవరికి? ఇండివిజువల్ అండ్ సరౌండింగ్ వరల్డ్. అలా ఉన్నప్పుడే మెంటల్లీ హెల్దీ పర్సన్, మెంటల్లీ హెల్దీ. వాట్ ఈజ్ మెంటల్ ఇల్? మెంటల్ ఇల్, మెంటల్ ఇల్, మెంటల్ ఇల్నెస్ అంటే ఏంటి? దానికి రివర్స్. అక్కడ హార్మోనీ అనుకున్నాం అనుకో, ఇక్కడ డిస్హార్మోనీ. అక్కడ ఈక్వలిబ్రియం అనుకున్నాం అనుకో, ఇక్కడ డిస్ఈక్వలిబ్రియం. అలా కాకుండా ఇంకేం రాయొచ్చమ్మా అంటే ఏ స్టేట్ ఆఫ్ మైండ్ డిజార్డర్, డిజార్డర్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ డిజార్డర్ ఏమని పిలుస్తాము? మెంటల్ ఇల్నెస్. ఏ స్టడీ ఆఫ్ మైండ్ డిజార్డర్స్ ఆర్ మెంటల్ ఇల్నెస్ కాల్డ్ యాజ్ సైకియాట్రీ. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? ఫస్ట్ ఇది ఏమని చెప్పినా అంటే ఈ స్టేట్ ఆఫ్ మెంటల్ డిజార్డర్, మెంటల్ జబ్బులు అన్నిటినీ మెంటల్ ఇల్నెస్ అంటారు. మైండ్ డిజార్డర్స్ అన్నిటినీ మెంటల్ ఇల్నెస్సే అంటారు, మైండ్ డిజార్డర్స్ అన్నిటినీ. ఇంకోటి ఏం చెప్పినా, ఏ స్టడీ ఆఫ్ మైండ్ డిజార్డర్ మెంటల్ ఇల్నెస్, దాన్ని ఏమంటున్నా నేను? సైకియాట్రీ. అంటే అది ఒక స్టడీ మాత్రమే, సైకియాట్రీ అనేది. మైండ్ ఇల్నెస్ గురించి చెప్పే ఒక స్టడీ కాలేజ్ ఏ సైకియాట్రీ. సబ్బా కాదు, సైకియాట్రీ సబ్బు కాదు, సబ్బు కాదు. ఏందని? స్టడీ, దాని కంప్లీట్ స్టడీ. ఇది సబ్బు కాదు, ఇదే మెయిన్, బట్ దాని స్టడీని దీంట్లో యాడ్ చేస్తున్నాం, అది సైకియాట్రీ. క్లియరా? సరే, మెంటల్ ఇల్కి రైట్ క్యారెక్టర్ అయితే ఓకే. మెంటల్ హెల్దీ పర్సన్ క్యారెక్టర్ అయిందమ్మా అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు, థింక్ చేస్తాడు, జడ్జిమెంట్ ఉంటుంది, ఇంటెలిజెన్సీ ఉంటుంది, కథాకారకాలు మస్తు ముచ్చట్లు ఉంటాయి తర్వాత. రైట్, ఇప్పుడు నేనేమంటున్నానంటే వాట్ ఎగ్జాక్ట్లీ అంటే మెంటల్ ఇల్ క్లాసిఫికేషన్, ఇది ఒకటి చెప్పి మీరు ఎగ్జామ్ రాయండి. మెంటల్ ఇల్నెస్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్ మెంటల్ ఇల్నెస్ క్లాసిఫికేషన్ చెప్తా. పిచ్చి పలు రకాలు. ఇక్కడ పలు చెప్పట్లే, కొన్నే చెప్తా. రైట్, పలు అంటే పలు రకాలు. కానీ ఇక్కడ ఒకటి, ఒక పిచ్చి పేరు సైకోసిస్, మెయిన్ పిచ్చి. పిచ్చి అంటే సైకోసిస్ అమ్మ. సైకోసిస్ అంటే మామూలు పిచ్చి కాదు, అక్యూట్ ఇది. ఏకిది అక్యూట్, దీని కథ కూడా చెప్తా. సైకోసిస్కి న్యూరోసిస్కి డిఫరెంట్ కూడా చెప్తా. ఇది అక్యూట్. నెక్స్ట్ పిచ్చి పేరు న్యూరోసిస్, అది క్రానిక్. ఇది అక్యూట్, ఇది మేజర్, ఇది మైనర్ పాపం. పిచ్చిలా అది మైనర్ పిచ్చి, ఎవరామే? న్యూరోసిస్. ఇది మేజర్ పిచ్చి, ఎవరామే? సైకోసిస్. సైకోసిస్లో మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఆర్గానిక్ సైకోసిస్. ఇంకటి ఏందమ్మా అంటే ఫంక్షనల్ సైకోసిస్. ఆర్గానిక్ సైకోసిస్ అంటే మెంటల్ ఆర్గాన్ పేరు ఏందమ్మా? మెంటల్ ఆర్గాన్, వెరీ గుడ్. మెంటల్ ఆర్గాన్ ఏంటమ్మా అంటే బ్రెయిన్. మెంటల్ ఆర్గాన్ పేరు ఏంది? బ్రెయిన్. అంటే ఆర్గానిక్ సైకోసిస్ అంటే బ్రెయిన్ డిస్ఫంక్షన్. దాంట్లో అక్యూట్,
అక్యూట్ బ్రెయిన్ ఇంజురీ. ఇంకోటి ఏమవుతుంది? క్రానిక్ బ్రెయిన్ ఇంజురీ. ఇంకోటి ఏమవుతుంది? క్రానిక్ బ్రెయిన్ ఇంజురీ. అక్యూట్ బ్రెయిన్ ఇంజురీకి ఎగ్జాంపుల్ ఏంది? అక్యూట్ బ్రెయిన్ ఇంజురీ, బ్రెయిన్ కొంచెమే పోయింది, బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ కాలే, కొంచెమే దెబ్బ తగిలింది అంతే. అక్యూట్ బ్రెయిన్ ఇంజురీకి ఎగ్జాంపుల్ డెలీరియం. ఏరియా క్రానిక్ బ్రెయిన్ ఇంజురీకి మళ్ళీ రాదు ఇది, డిమెన్షియా. ఇది మెయిన్ డ్యామేజ్ అమ్మ, మళ్ళీ రాదు డిమెన్షియా. అది అక్యూట్ బ్రెయిన్ ఇంజురీ, ఇది క్రానిక్ బ్రెయిన్ ఇంజురీ. ఆ తర్వాత సైకలాజికల్, అరే ఫంక్షనల్ సైకోసిస్లో వివిధ రకాలు. మెయిన్గా ఫంక్షనల్ సైకోసిస్లు ఏంటి సార్ అంటే, ఫంక్షనల్ సైకోసిస్లో ఫస్ట్ అందరికంటే తోపు అనమాట వీడు, ఏపీనియా స్కిజోఫ్రెనియా, రైట్? పిచ్చిలో పిచ్చి తాత, మెయిన్ పిచ్చి తాత, రైటా? అసలైన పిచ్చి తాత పేరు స్కిజోఫ్రెనియా. అది క్రానిక్ ఫంక్షనల్. అక్యూట్ ఫంక్షనల్లో నెక్స్ట్ లెవెల్ ఎవరమ్మా అంటే, రైటా, మానియా, రైటా, అంటే ఎమోషనల్ డిజార్డర్. అట్లా రాద్దాం. ఏ డిజార్డర్? ఎమోషనల్. దాని పేరు మూడ్ డిజార్డర్లో మళ్ళీ ఇద్దరు. మూడు పెరిగితేనేమో మానియా, మూడు తగ్గితేనేమో డిప్రెషన్. ఇది మూడ్ డిజార్డర్స్. ఫంక్షనల్ కిందికి వస్తుంది అది. దేని కిందికి? ఫంక్షనల్ కిందికి. మూడ్ డిజార్డర్స్ కూడా క్లియరా? ఆ తర్వాత నెక్స్ట్ నేను వచ్చినట్టయితే అదేందమ్మా అంటే న్యూరోసిస్. ఏసీ సార్? న్యూరోసిస్. న్యూరోసిస్ కింద ఏమేమి వస్తాయి సార్? వాట్ ఆర్ ద న్యూరోసిస్? న్యూరోసిస్ అన్నీ కూడా అక్యూటే. ఎగ్జాంపుల్ ఏందమ్మా అంటే న్యూరోసిస్కి, మీకు చెప్పాను కదా, హిస్టీరియా. ఏరియా హిస్టీరియా. ఫోబియా అంటే ఏంది? యాంగ్జైటీ డిజార్డర్. యాంగ్జైటీ డిజార్డర్. ఆ తర్వాత ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, రైటా? ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయమ్మా అంటే న్యూరోసిస్. ఏసీసా? న్యూరోసిస్. దీంట్లో ఈటింగ్ డిజార్డర్ కూడా వస్తాయి. ఈటింగ్ డిజార్డర్స్. ఏది ఈటింగ్ డిజార్డర్స్? అనరెక్సియా నర్వోజా, బులిమియా నర్వోజా, ఈటింగ్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇది క్లాసిఫికేషన్. ఏ కేషన్ ఇది? క్లాసిఫికేషన్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, వి జస్ట్ గో విత్ దిస్. దెన్ ఇప్పుడు మళ్ళీ సైకియాట్రీ స్టార్ట్ చేశాను, దాని ఎక్స్ప్లెనేషన్ ఫాస్ట్గా అయిపోతుంది. సైకాలజీకి సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్ రాయండి. ఇప్పుడు ఎమ్మటే క్వశ్చన్ పేపర్ అయిపోగానే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దాంతో సైకియాట్రీ కూడా, సైకాలజీ కూడా ఫినిష్ చేద్దాం. సైకాలజీ అయిపోయింది కానీ క్వశ్చన్లు ఎలా అడుగుతాడు అనేది క్లారిటీ లేకపోతే అది కాదు. కాబట్టి సైకాలజీలో ఇప్పుడు మీకు నేను రెండు ఎగ్జామ్లు పెడతా. ఒక ఎగ్జామ్ ఏమో సింపుల్, అంటే అసలు మనం డిస్కషనే చేయని పాయింట్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఇంకో దాంట్లోనేమో డిస్కషన్ చేసిన పాయింట్లు ఎక్కువ ఉంటాయి. ఈ రెండు సైకాలజీ ఎగ్జామ్స్ మీరు రాస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీని బట్టి సబ్జెక్ట్ ఏందనేది మొత్తం తెలిసిపోతుంది. ఇవి గో